హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బాలు క్రియేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తోలు బొమ్మల ఆట గురించి తెలుసు ఈ తోలు బొమ్మల ఆట ఇంకా ఎవరికి గుర్తుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తోలు బొమ్మల ఆట గురించి ఆ బొమ్మల గురించి అలాగే అది ప్రదర్శించబడే తీరుని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక ఏమాత్రం లీడ్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అరే ఏంటండి ఇది ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళే బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ మీద ట్యాప్ చేయండి ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరే మొదటిగా చూస్తారు అయితే ఇక ఏమాత్రం లీడ్ చేయకుండా మనం టాపిక్లో గెలుపుదాం ఫ్రెండ్స్ ఈ ఆట క్రీస్తు శకం పదిహేడు వందల కాలంలో తోలు బొమ్మల ఆట పేరిట ఆంధ్రదేశంలో ఎక్కువగా ప్రదర్శించబడుతూ ఉండేది ఆ కాలంలో ప్రజలు వేడుకలో భాగంగా ఈ తోల్ బొమ్మలాటను ప్రదర్శించేవారు అలాగే విపద ప్రబంధాలు వివిధ రకాల పాటలు తోలుబొమ్మలాటలు బొమ్మలాటలు మన తెలుగువారిలో ఆదికాలం నుండే ఉన్నావని ఇదివరకే తెలపడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మన వాజీవంలో పాలకూరి సోమనాథుని కాలం నుండి తంజావూరి రఘునాథ రాయల వారు చాలామంది కవులు ఈ బొమ్మలాటల గురించి చెప్పడం జరిగింది తెలుగువారిలోనూ అటు కర్ణాటక వారిలోను ఇది చాలా ప్రాచీనము నుండి వచ్చిన ఆట అయితే ఈ ఆట ఎలా మొదలవుతుందంటే ఒక సన్నని వస్త్రమును తెరగా కట్టి దాని లోపల పెద్దగా దీపాలు వెలిగించి తోలు బొమ్మల కాళ్లకు చేతులకు తల్లలకు దారములు కట్టి మధ్య ఒక బద్దతో ఆ బొమ్మను పట్టి నిలబెడతారు అవసరమైన దారములను లాగుతూ వదులుతూ ఆ బొమ్మలను ఆడిస్తారు ఈ ఆటకు అనుగుణంగా తాళాలు వాయిస్తూ ఆ కథకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ ఉంటారు ఈ బొమ్మలను సూత్రములతో ఆడించే వారిని సూత్రధారుడు అని అంటారు సూత్రధారుడు ఈ బొమ్మలాట అయ్యేంత వరకు తప్పనిసరిగా ఉండవలసిందే తోల్ బొమ్మలాటలపై వాలీ సుగ్రీవులు రావణుడు సీతారామ లక్ష్మణులు రాజులు భటులు మహాభారత వీరులు మిగిలిన వేషాలన్నీ వివిధ రంగులతో తీర్చిదిద్దుతారు ఇలా రంగులు వేయడం ద్వారా పలానా రంగు కలిగిన బొమ్మ పలానా వ్యక్తి అని పోల్చుకోవడం అప్పట్లో ప్రారంభమైంది ఈ బొమ్మల్లోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మిగిలిన వారు ఏ విధంగా ఉండేవారో ఊహించే విధంగా ఉండేవి ఈ బొమ్మల ఆటలో మధ్య మధ్యలో హాస్య సన్నివేశాలు ఉంటాయి అయితే అసలు ఈ బొమ్మలను ఎలా తయారు చేస్తారు అనే విషయం తెలుసుకుందాం కోయ బొమ్మలకి తేలికైన చెక్కలను ఉపయోగిస్తూ ఉంటారు ఈ బొమ్మల్ని చెక్కడానికి అనువైన తేలికగా మరియు చెక్కడానికి వీలుగా ఉండే కోయను ఎంచుకోవడం జరుగుతుంది ప్రదర్శించబోయే బొమ్మ తలకు రెండు సూత్రాలు మరియు ప్రేక్షకులకు కనిపించని నల్ల దారాలు ఉంటాయి ఆ దారాలను సూత్రధారుడు ఆ బొమ్మల యొక్క తల తలకు కట్టుకుంటూ వెళ్తాడు అలానే ఆ సూత్రధారుడు చేతులకు కొక్కీలు ఉంటాయి వాటిని చేతిలో పట్టుకొని సంగీతం మరియు కథకు అనుగుణంగా ఆడిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథ ఇతివృత్తాలు భారతం మరియు రామాయణ గాథలకు సంబంధించినవి ఉంటాయి లంకా దహనం మై రావణ చరిత్ర ఇంద్రజిత్ వధ యాయతి కథ కీచక వధ దుశ్శాసన కథ ప్రహ్లాద చరిత్ర రంగనాథ రామాయణం మొదలగునవే కాకుండా దేశీయ కథలైన దేశింగ్ రాజు కథ పల్నాటి వీర చరిత్ర కుమార రాముని కథలను కూడా వీరు ప్రదర్శిస్తూ ఉంటారు ఇక ప్రదర్శనలకు కావలసిన పరికరాలను మిగిలిన అంగులన్నిటిని కూడా తయారు చేసుకొని రెడీగా ఉంటారు వీరు రథాలు కుర్రాలు అంబులు బాణాలు గదలు ఈటలు సైన్యం మొదలైన వాటన్నిటిని కూడా తయారు చేసుకొని ప్రదర్శనం రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మల్ని సక్రమంగా సిద్ధంగా అమర్చి పెట్టుకొని ఉంటారు ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెర మీదకి తీసుకొని వచ్చి ఆ యొక్క కథలను ముందుకు నడిపిస్తూ ఉంటారు అయితే అసలు ఆటకు తగ్గ పాటలు పాటకు తగ్గ మోతలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పాట పాడేవారు హార్మోనియం వాయించేవారు తాళం వేసేవారు మధ్యలో కొట్టేవారు అదనపు సంగీతం ఇచ్చేవారు వంత పాటలు పాడేవారు అందరూ ఆ తెర లోపలి భాగంలో కూర్చొని ఉంటారు వారి పిల్లల పడకలు ఉయ్యాలలు అన్ని లోపలే నిర్మించుకుంటారు వీరికి హార్మోనియం వాయించడంలో చాలా అనుభవం ఉంటుంది అందుకే వీరు హార్మోనియన్ను శృతిలో కథకు అనుగుణంగా వాయిస్తూ ఉంటారు అలానే తాళాలు ఉంటాయి అంతేకాకుండా వారి కాళ్ళ కింద బల్ల చెక్కలు కూడా ఉంటాయి కథలో వచ్చే ఘట్టాలను అనుసరిస్తూ వాటికి అనుగుణంగా త్రొక్కుతూ ఉంటారు ఈ బల్లలను ముఖ్యంగా రథాలు గుర్రాలు పరిగెత్తేటప్పుడు యుద్ధఘట్టాలలోనూ ఈ చెక్కలను టకాటకా త్రొక్కుతూ ఉంటే భలే రసవత్తంగా ఉంటుంది అలాగే పిడుగులు పడేటప్పుడు ఉరుములు వచ్చినప్పుడు వచ్చే సౌండ్ కోసం వీరు ఖాళీ డబ్బాలను వాయిస్తూ ఉంటారు ఈ విధంగా వీరు ప్రదర్శనను జయప్రదంగా రక్తి కట్టిస్తారు ముఖ్యంగా ఏ వ్యక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్యక్తి నోటితో పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిస్తూ ఉంటారు వీరు అలానే వారు సంభాషణ జరిగే విధానాన్ని ఇదే విధంగా పాటిస్తారు ఇక రెండు బొమ్మల్ని ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తారు అలా కొట్టడంలో సమయానికి కింద ఉన్న బల్ల చెక్కలను టకామని తొక్కుతూ ఉంటారు వీరు నిజంగా ఆ పాత్రలు కొట్టుకున్నట్టే ఉంటుంది ఆ సమయంలో అయితే ఇదంతా చూసి ప్రేక్షకులు చాలా హడావిడి చేస్తూ ఉంటారు తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు గ్రామం చుట్టుప్రక్కల ఉన్న పెద్దలు పిల్లలు స్త్రీలు అందరూ ఎచ్చు తగ్గులు భేదాలు లేకుండా ఒకరికంటూ ఇంకొకరు ముందుగా వచ్చి పోటీ పడి మరి కూర్చుంటారు కథ ప్రారంభం నుండి ఆ కథ పూర్తి అయ్యే వరకు దిక్కులు చూడకుండా ఆ ప్రదర్శనను చూస్తూ ఉంటారు ప్రేక్షకులు ఈ ప్రదర్శనలోని కథలలో వచ్చే సంఘటనలకు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అవుతూ ఉంటారు హాస్యం బాధ కష్టం సంఘటనలు వచ్చే వాటికి అనుగుణంగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు ఇలా ఆ చుట్టుప్రక్కల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఆనందంతో ఆ యొక్క ప్రదర్శనను చూస్తూ ఉంటారు అయితే చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఇది అన్ని కళల కంటే చాలా ప్రాచీనమైన కళ పల్లెవాసులకు వినోదాన్ని పంచిపెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలు మొదటిది హరికథలు బుర్రకథలు వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలు పల్లె పల్లెవాసులకు అందుబాటులోకి వచ్చాయి అలాగే ఎంతో ప్రచారం కూడా పొందాయి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ తోలు వాటి ప్రదర్శనను మనం అరుదుగా చూస్తున్నాం అంతలా ఈ తోలు బొమ్మలాటల్ని మనం అందరం చాలా మిస్ అవుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ను క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తుంటాను జై హింద్